వారిని వైఎస్ గెటౌట్ అన్నారట. తనకు తొలిసారి అసెంబ్లీ టికెట్ను స్వర్గీయ వైఎస్ఆర్ ఎలాంటి వ్యతిరేకత మధ్య ఇచ్చారో చెప్పారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. వైఎస్ఆర్తో ఉండవల్లి అరుణ్ కుమార్ పుస్తకంపై తన మిత్రులు ఏర్పాటు చేసిన సమీక్షలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని అందరితో పంచుకున్నారు. 1994 తొలిసారి రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్యే ఏసీవై రెడ్డిని కాదని, తనకు వైఎస్ టికెట్ కేటాయించినప్పుడు పెద్ద ఎత్తున పార్టీలో రెడ్లు అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ఒక సందర్భంలో వారంతా వైఎస్ను కలిసేందుకు వచ్చారని, తాను ఆ సమయంలో అక్కడే ఉన్నానని, నువ్వు పోటీ చేయడం కారణంగా పార్టీ ఓడిపోతుందని చెప్పారు. తనపై ఒత్తిడి చేశారని, టికెట్ వద్దని నన్నే స్వయంగా చెప్పాలని కోరడంతో సరే అని వారితో వైఎస్ను కలిసేందుకు వెళ్లానని చెప్పారు ఉండవల్లి. వీరందరి గోలతో పోటీ నుంచి తప్పుకోవాలని కూడా తాను అనుకున్నా అని తెలిపారు. అయితే తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లయిందని అన్నారు. వైఎస్ ఆ సమయంలో ఏదో రాసుకుంటున్నారని, ఎందుకు వచ్చారని వారిని అడిగారు అన్నారు. బలమైన ఏసీవై రెడ్డిని కాదని, ఉండవల్లిని పోటీ చేయించడం సరికాదని వారు చెబితే విన్న వైఎస్ తిరిగి రాసుకోవడం మొదలుపెట్టారని చెప్పారు. అన్న ఈ నిర్ణయం మార్చుకోవాలని వారంతా చెప్పినప్పుడు, రాష్ట్రంలో 294 నియోజకవర్గాల్లో గెలుస్తామా, ఏం పోయే సీట్లలో ఇదొకటి అనుకోండి అంటూ ఆగ్రహంగా బయటకు పొమ్మరడంతో వచ్చిన రెడ్లు అంతా బిక్కమొహం వేసుకుని వెళ్ళిపోయారని అన్నారు. ఆనాటి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ, తనపై అపార నమ్మకం వైఎస్కు ఉండేదని, తన వారు అనుకుంటే ఏదైనా చేసేందుకు వెనుకాడని వైఎస్ తత్వం వల్లే ఆయనతో ప్రయాణించిన వారు ఎన్నటికీ రాజశేఖర రెడ్డిని విడిచిపెట్టేవారు కాదని అన్నారు ఉండవల్లి. 2004 ఎంపీగా గెలిచాక తిరిగి వారందరిని పిలిచి ఇప్పుడేమంటారని వైఎస్ ప్రశ్నించడం ఇప్పటికీ మరువలేనని అరుణ్ కుమార్ చెప్పారు.